ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనందరినీ ఆయన యొక్క అదృశ్యమైన హస్తాల కింద క్షేమంగా కాపాడి మనకు ఆరోగ్యాలు ఇచ్చి మనకు క్షేమాన్ని కలుగు చేసి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఈ క్షణం వరకు బ్రతికించి ఆయన వాక్యములు వినడానికి ఆయన ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు నా వాక్య సారాంశము నీ జీవనము ఏ పాటిది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడి మనలను దీవించి మనల్ని దర్శించి బలపరచాలని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయం అందు మీ వాక్య ధ్యానం చేసుకోవడానికి మాకు కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో వారందరితో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సంధించండి ప్రభా. మాతో సూటిగా మాట్లాడి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని చెవులను గ్రహించే హృదయమును మా అందరికి అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. భూమి మీద మన జీవితం ఏ పాటిది అంటే ఇది ఎంతకాలం ఉంటుంది, ఎలాంటిది ఇది అనేటువంటి విషయాలు. అలాగే ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఎలా జీవించాలి, భూమి మీద ఉన్నంతకాలం మనం దేని మీద దృష్టి ఉంచాలి, దేని మీద దృష్టి ఉంచకూడదు అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథం 7:7 మనం ధ్యానం చేస్తే, నా జీవము ఒట్టి ఊపిరే అని జ్ఞాపకము చేసుకొనుము. మన జీవనము ఒట్టి ఊపిరి, జస్ట్ బ్రీత్ అన్నమాట ఇది, ఊపిరి. ఇలా కనబడుతుంది, అలా మాయమైపోద్ది. మనకు తెలుసు యోబు గ్రంథం గురించి మనం అనేక సార్లు అధ్యయనం చేసాం, విన్నాం. ఆయన జీవితము ఆశీర్వాదకరంగా ప్రారంభించబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థితిలో ఎదిగి మరలా ఎంత ఉన్నతమైన స్థితిలో ఎదిగినాడో అంతే స్పీడ్లో ఆయన జీవితం పతనం అయిపోయింది. చాలా దుర్భర స్థితిలోనికి దిగిపోయింది. ఆయన ఉన్నటువంటివన్నీ కూడా కోల్పోయిన వాడై తనకున్న ఆస్తి ఐశ్వర్యాలు, తనకున్న కుటుంబాన్ని, తనకున్న ఆరోగ్యాన్ని అంతా కూడా కోల్పోయిన తర్వాత ఆయన బూడిదలో కూర్చుని గోని పట్టా కట్టుకుని ఆయన అంగలారుస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటల్లో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అన్నీ కూడా అధ్యయనం చేసి అభ్యాసం చేసి ఆలోచన చేసి ఆఖరికి అంటున్నటువంటి ఈ వాక్యాలు మనం ధ్యానం చేయొచ్చు. మనలో ఉన్న ప్రాణము ఒట్టి ఊపిరి లాంటిది ఇది. ఇంకొక విషయాలు మనం ధ్యానం చేస్తే అదే యోపు గ్రంథం 20:7 అంటాడు, ఇది కళ వంటిది. మనం బ్రతికే బ్రతుకు కళ లాంటిది అనమాట. ఎంతో కాలం బ్రతికేస్తామని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో మనకు తెలియదు, ఎప్పుడు అంతమవుతాయో తెలియదు. నీటి మీద బుడగ లాంటిది అని కూడా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. నీటి మీద బుడగా నడుచుకుంటా చక్కగా వెళ్తూ ఉంటుంది. ఒక చిన్నపాటి నలక నలుసు అడ్డం వచ్చింది అనుకోండి, దానికి తగిలింది అనుకోండి, లేదా కొంచెం గాలి వచ్చింది అనుకోండి, అది టుప్పుకొని పగిలిపోతుంది. అలా మనిషి యొక్క జీవితం కూడా ఇలాగ సాగిపోతూ సాగిపోతూ బాగానే ఉంది, అంత బాగానుంది అనుకుంటాం, కానీ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు ఈ బోర, ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోద్దో తెలియదు, ఈ గుండె కొట్టుకునేది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. అందుకని మనం నిద్రపోయినప్పుడు అనేక కళలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కళ వస్తూ ఉన్నప్పుడు ఇంకా వస్తూ ఉంటే బాగుంది అనుకుంటాం, సడన్గా ఆ కళ ఆగిపోద్ది. మెలకు వచ్చినప్పుడు ఆ కళ ఆగిపోద్ది. ఒక భ్రమలోనికి మనం వెళ్ళిపోతాం, ఏం జరిగిందో అర్థం కాదు, ఆ కళ భావ్యముడో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. అలాగే జీవితం కూడా ఇలా నడుస్తూ ఉండగా కలత చెందుతుంది కొన్ని పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితులు ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది, ఏమవుద్దో అర్థం కానటువంటి పరిస్థితులు. ఈ జీవితం అనేటువంటిది ఒక కళలాగా మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట. అది ముగియకముందే కళ ఇంకా పరిపూర్ణమైతే బాగుండే, మంచి కళ వస్తూ ఉంది, అది ఇంకొంచెంసేపు జరిగితే బాగుండే అని అనుకుంటారు. అలాగే జీవితం కూడా మంచిగా సాగుతూ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, పరిస్థితులు అంతా కూడా అనుకూలంగానే ఉన్నాయి,
ఆరోగ్యం బాగానే ఉంది, లేకపోతే జీవితం అంతా కూడా ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంది, ఇంకా కొంతకాలం సాగిపోతే బాగుండు అని అనుకుంటారు. కానీ ఇది మన చేతుల్లో లేదండి. మన జీవితం అనేటువంటిది ఒక నీడ లాంటిది అని వాక్యం చెప్తూ ఉంది. నీడ ఎలా ఉంటుంది? ఉదయాన్నే మనం నిలబడినప్పుడు అంత బోరింగ్ కనపడతూ ఉంటుంది. సూర్యుడు పెరుగుతూ ఉన్న కొద్దీ అది మన నడినెత్తి మీదకి వచ్చేసరికి అది కనపడదు ఇక మన నీడ మనకి. తర్వాత మళ్ళా సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసరికి నీడ ఇటు పడతూ ఉంటుంది. తర్వాత సూర్యుడు అస్తమించేసిన తర్వాత ఇక నీడే కనపడదు. అలాగే మనుషుల జీవితాలు కూడా పసిప్రాయం ఉన్నప్పుడు చాలా ఆయుష్కాలం ఉంది అనుకుంటాం, కానీ ఆయుష్కాలం ఉంది అనుకుంటాం, కానీ ఆయుష్కాలం పెరుగుతుంది అనుకుంటాం, కానీ వయసు పెరుగుతుంది అనుకుని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఆయుష్ తరిగిపోతుందన్న విషయాన్ని మనం గమనించం. కొవ్వొత్తి ఎలాగ వెలుగుతూ ఉంటుంది అనుకోండి, వెలుగు ఎక్కువైన కొలది గది నిండా వెలుతురు నింపబడద్దు. కానీ ఇక్కడ మనం గమనించాలి, కొవ్వొత్తి యొక్క ఆయుష్ తరిగిపోతూ ఉంది, వెలుగునిచ్చిన కొలది ఆయుష్ తరిగిపోతుంది, అది కరిగిపోతూ ఉండదు. మనిషి యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. అంతా బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంది, బాగానే సంపాదించుకున్నారు, బాగా అన్నింటిలో సెటిల్ అయిపోయారు అనుకుంటూ ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు పరిస్థితులు అన్నీ కూడా బాగున్న సమయంలోనే జీవితం అడ్డం తిరిగిపోతూ ఉంటుంది. అనుకోని పరిస్థితులు, అనుకోని మలుపులు జీవితం తిరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుద్దని మనం అనుకోం. మనం అనుకోనటువంటి సంఘటన జరిగేదే జీవితం అంటే. జీవితం అంటే ఎప్పుడు సాఫీగా సాగిపోద్దని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఇలాగే జీవితాంతం నవ్వుతూనే ఉంటాము, ఇలాగే జీవితాంతం ఆరోగ్యంగానే ఉంటాము, జీవితాంతం ఇలాగే ఐశ్వర్యం కలిగి ఉంటామని మనం ఎన్నడూ కూడా అనుకోకూడదు. ఎప్పుడు ఎలాగ మలుపులు తిరుగుద్దో మనకు తెలియదు. జీవితంలో మనల్ని ఎప్పుడు ప్రేమించే వాళ్ళు మనతోనే ఉంటారని అనుకోకూడదు. మనకు కలిగినవన్నీ మనతోనే ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. యోబు ఎప్పుడు అనుకుని ఉండడు. ఆయన ఎవడు అంత ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, అంత ఆస్తి కలిగి ఉన్నాడు, అంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు, పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, 10 మంది పిల్లల్ని కలిగి ఉన్నాడు, పనివారు అన్నీ కలిగి ఉన్నాడు. తన జీవితంలో ఎప్పుడు అనుకుని ఉన్నాడు ఇవన్నీ పోతాయని. కానీ సడన్గా అనుకోని విధంగా తన జీవితంలో అన్నీ కోల్పోవలసి వచ్చింది. ఎప్పుడు ఆరోగ్యం పాడైపోద్దో మనకు తెలియదు, ఎప్పుడు మనకున్నవన్నీ వదిలి వెళ్ళిపోతాయో తెలియదు, ఎప్పుడు ఐశ్వర్యం తరిగిపోద్దో తెలియదు, ఆప్తులైన వారు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. ఇవేమీ కూడా మనకు తెలియదు. ఈ జీవితము మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఈ జీవితం గురించి బాగా అధ్యయనం చేసిన వాడు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాడు యోబు చెప్తా ఉన్నాడు. ఈ జీవితము ఒక ఒట్టి ఊపిరి లాంటిది అంటాడు, ఈ జీవితం కళ లాంటిది అంటాడు. కళ మధ్యలో జరుగుతూ ఉంటుంది, సడన్గా మెలకు వచ్చి లేచిపోయిన తర్వాత ఏం జరిగింది అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే ఈ జీవితం గురించి ఆయన అంటాడు, ఇది పువ్వు లాంటిది అంటాడు. ఈ జీవితం ఎలాంటిది అంటున్నాడంటే పువ్వు లాంటి. 14వ అధ్యాయము 2వ వచనంలో యోబు గ్రంథంలో మనం చదివితే యోభక్తులు అంటాడు, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పువ్వు చక్కగా మొగ్గేస్తుంది, చక్కగా విచ్చులుతుంది, చక్కగా సువాసన ఇస్తుంది, కన్నులకు వింపుగా కనపడుతుంది, ఇది ఎక్కువ కాలం ఉంటే బాగుండని మనం అనుకుంటాం. కానీ అది ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. గాలికి రాలిపోవచ్చు, ఎవడో ఒకడు కోసుకుని పోవచ్చు, అది వాడిపోద్ది, రాలిపోద్ది. మనుషుని యొక్క జీవితం కూడా అలాగే పచ్చటి ఆకు లాంటిది అంటాడు. పచ్చగా చిగురించి చక్కగా సౌందర్యంగా కనపడుతూ ఉంటారు, అందంగా పెరుగుతూ ఉంటారు, నీట్గా బ్యూటిఫుల్గా సౌందర్యంగా హ్యాండ్సమ్ పర్సన్గా పెరుగుతూ ఉంటారు. ఈ లోపే ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా వాళ్ళు రాలిపోతారు. ఆరోగ్యంగానే ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, అన్నీ బాగానే ఉండే ఇంతలోనే ఏం జరిగింది అంటాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి, జీవితము ఎప్పుడు అంతమవుద్దో తెలియదు. అందుకనే భక్తుడు ఏమంటాడు, నీ జీవనము ఏ పాటిది, దాని గురించి నీకు ఇంత బాండ్ రాసుకుని మనం రాలేదు. ఎవరు కూడా మనం ఇంతకాలం జీవిస్తామని ఎవరికి తెలియదు. కొంతమంది జ్యోతిష్యులు చెప్పొచ్చు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావని కొంతమంది చెప్తారు, నువ్వు 120 ఏళ్ళు బ్రతుకుతావని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమందికి ఆశ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని. చాలామందిని మనం చూస్తాం, అనుకుంటారు కానీ బ్రతకలేరు. పాప్ డ్యాన్సర్ మనకు తెలిసినటువంటి ఆయన మైకేల్ జాక్సన్ అనుకున్నాడంట, అతను 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. ఆయన చుట్టూ ఎప్పుడు డాక్టర్స్ని పెట్టుకుని ఉండేవాడంట. ఆయన నిద్రపోయినా సరే డాక్టర్లు మేల్కొని ఆయన కనురెప్పల్లాగా కాపాడుతూ చూస్తూ ఉండేవాళ్ళంట. ఎప్పుడు ఏది అవసరం అది అన్నీ చేస్తూ ఉండేవాడంట. కానీ ఆయన అంతకాలం జీవించలేదు, సడన్గా మధ్యలోనే చనిపోయాడు.
మనకు ఆశలు ఉంటే ఎంతో కాలం జీవించాలని, కానీ మన ఊపిరి, మన ప్రాణము, మన జీవనము మన చేతుల్లో లేదు, మనం ఎప్పుడు జారిపోతామో తెలీదు. చాలామంది చెప్తూ ఉంటారు నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటారు, కానీ చెప్పిన వాళ్ళ చేతిలో ఉందా నీ జీవితం? లేదా మనం అనుకుంటాం నేను 100 ఏళ్ళు బ్రతకాలంటాం, కొంతమంది ఆశీర్వదిస్తారు పచ్చగా 100 ఏళ్ళు వరిదిల్లు అంటారు, 100 ఏళ్ళు ఆశీర్వదిస్తారు వాళ్ళు, కానీ మనకు తెలియదు, ఆశీర్వదించే వాళ్ళకి తెలియదు, చెప్పే వాళ్ళకి తెలియదు, డాక్టర్లకి తెలియదు. మన ఊపిరి దేవుని చేతిలో ఉందండి, దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మోషే భక్తుడు అంటాడు మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు ఉంది, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంట. అది ఆయాసము దుఃఖమేదా, వైభోగం అంతా కూడా ఏడుస్తూనే ఆయాసంతోనూ లేవలేక కూర్చోలేక నడవలేని పరిస్థితుల్లోనే ఉంటారంట ఆ వయసు వచ్చేసప్పటికి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మోషే భక్తుడు అంటే, దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా, మా ఆయుష్కాలం నువ్వు బెత్తెడంతగా చేసి ఉన్నావంటాడు. గొర్రెతోక బెత్తిడంత ఎంత లాగినా అది సాగదు, పెరగదు. అలాగే మనుషుని యొక్క ఆయుష్కాలం కూడా బెత్తిడంత ఉంటుందంట, అది ఎంత లాగినా ఎంత పెంచుకోవాలని ప్రయత్నం చేసినా. ఇప్పుడు చాలామంది పరిశోధకులు పరిశోధనలు చేస్తూ మంచి మంచి మెడిసిన్ కనిపెడతానంట, చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఆ మెడిసిన్ వాడితే 100 ఏళ్ళు బ్రతుకుతారంటారు, కొన్ని రకాల ఫుడ్స్ తింటే 100 ఏళ్ళు బ్రతుకుతారంటారు. ఫుడ్స్ తిన్నా మెడిసిన్ వాడినా ఆ యాక్సిడెంట్ని ఎవరు తప్పిస్తాడు? ఏదంటే సడన్గా వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోలేరా? వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు, ఆరోగ్యపరంగా మంచి మెడిసిన్ వాడారు, మంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు, మంచి డాక్టర్ కన్సల్టేషన్లో బాగానే వాళ్ళు తీసుకున్నారు. కానీ సడన్గా జరిగేటువంటి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మన నగరం అంతా కూడా భయంకరమైన తుఫాన్లు వరదల చేత ముంచెత్తిపోయింది. ఈ ఉదయం ఒక వీడియో చూశాను నేను, ఒక 14 సంవత్సరాలు యవ్వనస్తుడు కనబడలేదు, ఏమైపోయాడు అని తల్లిదండ్రులు ఎదుగుతూ ఉన్నారంట. ఈ రోజు కనబడ్డాడు ఆ వరద నీటిలో చనిపోయి ఉన్నాడంట, 14 సంవత్సరాలు కుర్రాడు, చిన్న వయసే. వాళ్ళ తల్లిదండ్రులు అనుకోలేదు నా కుమారుడు ఈ విధంగా చనిపోతాడని, చనిపోయిన కుర్రోడు కూడా అనుకోలేదు నాకు ఈ విధంగా మరణం వస్తుందని. ఎవరికి తెలుసండి, ఎవరికి తెలియదు. ఎవరిని పోయిన నెలలో చూస్తే కేరళలో జరిగినటువంటి ఆ విపత్తులో కొన్ని 100ల మంది చనిపోయారు. ఈ రోజున విజయవాడ పరిసర ప్రాంతాల్లో, తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి వరదల తుఫాన్ల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది తమ ప్రియులైనటువంటి వారిని కోల్పోయారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు, కనబడినటువంటి వారు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు బ్రతికున్నారో తెలియదు, చనిపోయారో తెలియదు, చనిపోతే ఎక్కడున్నారో తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ మన జీవితాలు వెళుతూ ఉన్నాయండి. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎంత మనము ఆయుష్ పొడిగించుకోవాలని ప్రయత్నం చేసినా అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా దినములు లెక్కింప మాకు నేర్పము, నా అంతం ఎట్లున్నదో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా అన్నాడు. చెప్పడు దేవుడు నీ అంతం ఎలా ఉంటుంది, నీ ఆయుష్కాలం ఎంత ఉంటుంది, నువ్వు 2 సంవత్సరాలు బ్రతుకుతావు అని ఎవరికి దేవుడు చెప్పలేదు. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మేతూష ఎలాగ చెప్పలేదు, లేకపోతే 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషేకి చెప్పలేదు, ఎవరికి దేవుడు చెప్పలేదు నీకు 2 సంవత్సరాలు నేను ఆయుష్కాలం ఇచ్చాను. అంత అమితంగా ప్రేమించిన అబ్రహాముకు కానీ మోషేకి కానీ ఎవరికి కూడా దేవుడు చెప్పలే నీ ఆయుష్కాలం ఇంత ఉంది, నువ్వు పలాను చోట చనిపోతావు, లేదా పలాను రోజు చనిపోతావు, నీ మరణం ఎలా ఉంటుందని ఆ మరణాన్ని దేవుడు మరుగుపరిచేశాడు, దేవుడు సీక్రెట్గా ఉంచేశాడు, ఎవరికి చెప్పలేదు. ఈరోజు మనం ఎలా అనుకోగలుగుతామండి, నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఆయుష్కాలం ఎంత ఉంది, నేను 70 సంవత్సరాలు బ్రతుకుతాను, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానని మనం చెప్పలేము. నీ జీవనము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, ఆవిరి లాంటిది మన జీవితం, నీటి బుడగ లాంటిది మన జీవితం. మనం పచ్చటి ఆకులాగా చక్కగా ఉదయాన్నే పచ్చగా ఉంటాం, మధ్యాహ్నం ముందు వాడిపోతారు, సాయంత్రానికి తొక్కబడతారని రాయబడి ఉంది. కళకు ఉంటుంది అనమాట మనుషుల జీవితాలు, అందంగా కనపడతారు, ఆరోగ్యంగా కనపడతారు, సడన్గా మిస్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు మరణం మనుషుల్ని కబలిస్తుందో తెలియట్లా, ఏ విధంగా మనుషుల ఆయుష్కాలం ఎక్కడ అర్ధాంతరంగా ముగిసిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ జీవితము కొనసాగుతూ ఉంది. ఈ రోజులైతే మరీ భయంకరమైనటువంటి దుర్దినాలు, ఇంట్లో నుండి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి మరలా క్షేమంగా ఇంటికి చేరతాడు అన్నటువంటి గ్యారంటీ లేదు. గ్యారంటీలు వారంటీలు మన వాడే వాచ్లకు ఇచ్చాడు, మన వాడే ఫోన్లకు ఇచ్చాడు, మన వాడే ఏమండి ఎయిర్ కూలర్స్కి ఇచ్చాడు, అన్నిటికీ వారంటీలు ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు వారంటీ అంటున్నారు, కానీ మన జీవితానికి వారంటీలు గ్యారంటీలు ఎవరీలా,
ఎప్పుడు ఈ యొక్క మిషన్ చెడిపోతో తెలియదు, ఎక్కడ ఇది బ్రేక్ అయిపోతో తెలియదు, ఇక ఎప్పుడు ఆగిపోతో తెలియదు. ఇలాంటి జీవితంలో మనం ఉన్నాం, ఇలాంటి లైఫ్ను మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇలాంటి లైఫ్ను కంటిన్యూ చేస్తున్నటువంటి మనము ఎప్పటికప్పుడే చూడండి, ఒక ఆయన అనుకున్నాడంట లోకాసువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఒక వ్యక్తి బాగా సంపాదించాడు, ఐశ్వర్యాన్ని కూడబెట్టాడు, ధనధాన్య రాసులను కూడబెట్టుకున్నాడు, కావలసినంత ఐశ్వర్యవంతుడయ్యాడు ఆయన, అంతా దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకుని సాయంత్రానికి అనుకుంటున్నాడంట, మడత కుర్చి వేసుకుని పడుకుని ఉయ్యాలు ఊగుతూ అనుకున్నాడంట, నా ప్రాణమా, జీవితానికి కావలసినంత ధాన్యాన్ని నేను నిలవలుంచాను, నీకేది తక్కువ చేయలేదు, కష్టపడ్డాను, ఇప్పటివరకు అంతా దాచిపెట్టాను, ఇప్పుడు తినుము తాగుము సుఖించుము అంటాడు. అక్కడ దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి వాళ్ళు నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు చచ్చిపోతే ఇవన్నీ ఎవడవశమవుని అంటున్నాడు ప్రభు. మనం అనుకుంటాం కావలసినంత ఉంది, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, కట్టుకోవడానికి ఉండని, బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ రోజున గమనించండి, ఎన్ని సంపాదించుకున్నా, నిన్న చూస్తున్న ఒక న్యూస్లో చూశాను, ఒకడు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నారంట విల్లాసులో, కానీ వాళ్ళు దానిలో ఉండడానికి వీల్లేదు, దానిలో నివసించడానికి అవకాశం లేదు, ఇంటి నిండా నీరు చేరిని ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. 50 లక్షల కారు ఇంటి బయట ఉంది, 3 కోట్ల విలువ కలిగిన ఇల్లును వదిలేయాల్సి వచ్చింది, 50 లక్షలు విలువ చేసే కారుని అక్కడ వదిలేసి నిరాశ్రయులుగా బయటకు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ్రయాల్లో వాళ్ళు వేరే వాళ్ళు పెట్టే భోజనం తిని బతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు మనుషులకు ఎదురవుతున్నాయి. ఎంత మంచి ఇల్లు ఉన్నా, ఎంత విలువైన కార్లు ఉన్నా, ఎంత వెలగలిగినటువంటి ఆభరణాలు మన చేతిలో ఉన్నా, పరిస్థితులు ఎటు అడ్డంగా తిరుగుతాయో మనకు తెలియదండి, ఎలా మారిపోతాయో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో యుద్ధాల చేత జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి కొన్ని దేశాల్లో, కొన్ని చోట్ల భూకంపాలు వచ్చి మనుషుల యొక్క జీవితాలు అతలకూతలం అయిపోతూ ఉన్నాయి. వరదల వల్ల, ఈ తుఫాన్ల వల్ల, ఈ నీటి ఎద్దడి వల్ల మనుషుల యొక్క జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఎన్నో వందల ఇళ్ళు, ఎన్నో లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. ఎంతోమంది మనకు తెలియనటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు, వారి జీవితాలు అనుకోని విధంగా అడ్డం తిరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి మన జీవితము ఏ పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితము, నీటి బుడగ లాంటి జీవితము, కల లాంటి జీవితము, ఏమన్నా అస్థిరమైనటువంటిది, ఇది స్థిరము కానటువంటిది, స్థిరము కానటువంటి జీవితము మనం జీవిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోగు భక్తుడు మనకు అనేక రీతుల్లో సూక్తులు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మొత్తం కూడా అనుభవించిన వాడే చెప్తూ ఉన్నాడు, ఈ జీవితాన్ని నమ్మొద్దు, ఈ జీవితం ఎప్పుడు అంతమైపోద్దో తెలియదు, ఎలా ముగుస్తుందో తెలియదు, కాబట్టి ఈ జీవితం మీద మీరు మనసు పెట్టొద్దు అంటాడు. నేను కళ్ళు మూసినా, నా శరీరం అంతా కుళ్ళిపోయినా నా దేవుని చూస్తాననేటువంటి నిరీక్షణతో ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అంతమైపోతుంది, మన శరీరం అంతమైపోద్ది, మనం ప్రాణము వెళ్ళిపోద్ది, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు ఊపిరి. కాబట్టి మనము కొన్నిటి మీద మనం దృష్టి నిలపకూడదని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. వేటి మీద మనం దృష్టి నిలపకూడదంటే, సామెత గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మీద దృష్టి నిలపకూడదు, అందము మోసము సౌందర్యము వ్యర్థం అంటాడు. కొంతమంది అందం మీద దృష్టి నిలుపుతారు, ఎంత అందగాళ్ళైనా ఊపిరి ఒక రోజున వదలాల్సిందే, ఎంత సౌందర్యవంతులైనా, మనకు తెలిసినటువంటి చాలామంది సౌందర్యవంతులు ఎవరి మధ్యలోనే పండుటాకులు రాలిపోయినట్లు రాలిపోయారు, పువ్వులు రాలిపోయినట్లు రాలిపోయారు, పువ్వులు వాడిపోయినట్లు వాడిపోయారు. ఎంతో ఆయుష్ ఉంది అనుకున్నటువంటి వాళ్ళు, ఇంకా ఎంతో వాళ్ళు నడుస్తున్నటువంటి బాట ఇంకా చాలా దూరం నేను ప్రయాణం చేయొచ్చు అనుకున్నాడు. వాళ్ళు అనేక మంది సినీ రంగంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఎవరు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు అందగాళ్ళై వాళ్ళు జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు, దాని మీద దృష్టి నిలిపారు. వాళ్ళు అందం మీద దృష్టి పెట్టి దేవుని పక్కన పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బిల్లీ గ్రామ్ అనేటువంటి ఒక భక్తుడు ఒక యవనస్తురాల దగ్గర ఒక సినీ యాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాడంట. వెళ్ళి మాట్లాడుతూ ఉండి, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోమంటే నాకు చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన అపాయింట్మెంట్లు చాలా మిగిలే ఉన్నాయి, నేను చాలా ఎంగేజ్ చేస్తున్నాను, ఆ కార్యక్రమాలు అయింది, అయినా నేను ఇప్పుడు ప్రభువు నమ్ముకోవడం ఏంటి, నేను నాకు వయసు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు అందం ఉంది,
నేను అప్పుడే ఇంకా ప్రభువు నమ్ముకోవడం ఏంటి అని ఆవిడ ఆన్సర్ ఇచ్చిందంట. చాలా కాలం తర్వాత నేను నమ్ముకుంటానులే, ఇంకా నాకు చాలా వయసు ఉంది, నేను సంపాదించాల్సింది చాలా ఉంది, చేయాల్సిన కార్యక్రమాలు చాలా మిగిలి ఉన్నాయని అనుకుందంట. దైవజనుడు మాట్లాడుతూ ఉంటే డైరీలో రాసుకుందంట. రాసుకునే మీటింగ్లో నుండి ఆవిడ వెళ్ళిపోతూ ఉండగా సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందంట. ఆ డైరీ చదివిన వాళ్ళు కళ్ళంటే నీళ్ళు గారిని అంట. ఆవిడ రాసుకుంది, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, నేను చేయవలసినటువంటి చాలా ఉన్నాయి, నేను ముగించవలసినటువంటి అచీవ్మెంట్ చాలా ఉన్నాయి, వాటిని ముగించిన తర్వాత ప్రభు నేను అంగీకరిస్తాను రాసుకుందంట. నీ ముగింపు ఎవరికి తెలియదు, ఎప్పుడు మన ముగింపు, ఎప్పుడు మన యాత్ర ముగియాల్సి వస్తుందో ఎవరికి తెలియదు. అందుకనే నీకున్నటువంటి అందం మీద ఫోకస్ చేయవాక. అందము మోసం అంట, సౌందర్యము వ్యర్థం అంట. నాకు అందం ఉంది, నేను అన్నింటిలో రాణించగలుగుతాను, నాకు అందం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతానని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. అలాగే ఐశ్వర్యం మీద దృష్టి నిలపకూడదు. సామెత గ్రంథం 23:5 మనం గమనిస్తే మనం ఐశ్వర్యం మీద దృష్టి నిలపొద్దు అంటాడు. మనకున్నటువంటి ఐశ్వర్యం, అది వెండి అయినా, అది బంగారమైనా, అది ద్రవ్యమైన ధనమైనా, అవి ఏమైనా సరే, మనకున్నటువంటి ఇళ్ళు అయినా, పొలములైనా, మనకున్న ఏ సంపద అయినా, అవి స్థిరమైన ఆస్తులైనా, చరమైన ఆస్తులైనా, ఏ ఎలాంటి రకాలైన ఆస్తులైనా, ఐశ్వర్యమైనా, అవి ఎక్కువ కాలం మనతో ఉండవండి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంట. లేకపోతే ఎంతోమంది మనం కోటీశ్వరులను చూసాం, చాలామంది కోటీశ్వరులు, నేను ఎప్పుడు కోటీశ్వరులుగానే ఉంటాను అని అనుకున్న వాళ్ళు ఆఖరికి వాళ్ళు జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు అన్నటువంటి సంఘటనలు కూడా మనం చరిత్రలో చూడగలిగాం. నాకు ఎంతుంది ఎంతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఆఖరికి ప్రపంచంలోనే, దేశంలోనే అతి సంపన్నులుగా పిలవబడినటువంటి వాళ్ళు సైతము వాళ్ళు ఆఖరికి కోటీశ్వరులైన వాళ్ళు, కూటికి లేని పరిస్థితుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. లోకంలో మనం సంపాదించుకున్న ఐశ్వర్యం గతించిపోతాయి, మనకున్న ఆరోగ్యాలు గతించిపోతాయి, అన్నీ కూడా మనం అనేకమైన వాటి మీద మనస్సు నిలుపుతాము. లోక ఘనత మీద మనం మనస్సు నిలుపుతాం, లోక ఆశల మీద మనం మనస్సు నిలుపుతాం, వాటిని మనం ఆధారం చేసుకుంటాం, వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. నాకు ఇది ఉంది, ఏది ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు వాకులు ఉంది, నాకు వెండి ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అధికారం ఉంది, ఇవి ఎంతకాలం మనతో ఉండవండి. నిరంతరం ఉండేటువంటిది మనలో ఉన్న ఆత్మ ఒకటే, అది గుర్తుంచుకోండి. నిరంతరం ఉండేవాడు దేవుడు ఒక్కడే, నిరంతరం ఉండేటువంటిది దేవుని రాజ్యం మాత్రమే. భక్తులైనటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు భూమి మీద మేము పరదేశులం అంటాడు. ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ తెలియజేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా అది చూసిన వాళ్ళ 11వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యం 17వ వచనంలో వీరందరూ అంటే ఈ విశ్వాస వీరులు పట్టీలో ఉన్నటువంటి అబ్రహామే అవ్వచ్చు, హానోక్ అవ్వచ్చు, లేకపోతే ఏలీ అవ్వచ్చు, ఎలీషా అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, ఇలాంటి భక్తులందరూ కూడా కొత్త నిబంధన ఉన్న వాళ్ళే కానీ పాత నిబంధన ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను వారు దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూడండి, మన జీవితంలో కూడా మనం చేయాల్సింది ఇదేనండి. భూమి మీద మనము పరదేశులము, ఫారినర్స్ మనం. ఫారినర్స్ వేరే దేశం నుండి మన దేశం వస్తే వాళ్ళకి ఇన్ని రోజులని వీసా ఇస్తారు. ఆ వీసా ఇచ్చినటువంటి గడువు ముగిసేసరికి వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ దేశంలో వాళ్ళు చట్టరీత్యా వాళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు అవుతారు, చట్టరీత్యా వాళ్ళు శిక్షణ అనుభవించవలసిన వాళ్ళు అవుతారు. కాబట్టి పరదేశులైన వాళ్ళు వీసా ఎంతకాలం ఇచ్చారు, అంతకాలమే ఉండాలి, మిగిలిన వాళ్ళ సమయం అయిపోతున్నప్పుడు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. అలాగే మనకు కూడా దేవుడు కొంత కాలాన్ని ఇచ్చాడు, ఆ కాలం ఎంతో తెలియదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనం చేయవలసిన పనులు మనం చెయ్యాలి. మన జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకుని బ్రతకాలి. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలో జీవింపజేశాడు, ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకున్న వారమే జీవించాలి. యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాం, ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, లేకపోతే ఫ్లైట్ ఎక్కినా, మన యొక్క స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగి వెళ్ళిపోవాలి. లేదండి ట్రైన్ ఎక్కడ వరకు వెళ్తుంది, అక్కడ వరకు వెళ్తానంటే ఛాన్స్ అవకాశం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం తెలుసుకోవాలి. ఈ లోకములో మన జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది.
మన జీవితం ఏ పాటి దాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దృష్టి వీటి మీద నిలుపుకూడదు. ఆరోగ్యం మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ, అందం మీద కానీ, లోక ఘనత మీద కానీ, లోకంలో మనకున్న వాటి మీద కానీ మనం దృష్టి నిలుపకూడదు. మన దృష్టి, మన ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద పెట్టాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకోవడం కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోని పంపించారు. యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టారు. ఆయన నీ కోసం పవిత్రమైన రక్తం కార్చాలి. నిన్ను ఆయన లోకంలో ఉన్న వారందరికంటే కూడా ఆయన అధికంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం చనిపోయాడు. ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడు. ఆయన మృత్యుంజయుడు మూడో దిన ఆయన తిరిగి లేచాడు. ఆయన 40 దినాలు అనేక మందికి కనబడి ఆయన ఆరోహణుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకంలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండు. లోకం మీద, లోకాశల మీద మనసును విడిచిపెట్టి దేవుని మీద నీ మనసు పెట్టు. నీ ఫోకస్ అంతా కూడా పైన ఉన్నటువంటి మా వాటి మీదే ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు దేవుని వాక్యానికి లోబడు, విధేయత కలిగి జీవించు. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మా జీవనం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి వాళ్ళమని, ఒట్టి ఊపిరి వంటి వాళ్ళమని, మా జీవితము కలలాంటిదని, పువ్వు లాంటిదని, గడ్డిపూస లాంటిదని ప్రభు అనేక రీతుల్లో మా జీవితాన్ని, మా జీవాన్ని పోల్చారు. ప్రభు నిజమే ప్రభు, వ్యర్థమైపోయేటువంటిది, అల్పమైనది, స్వల్పమైనది. ఈ జీవితం మీద మేము మనసు పెట్టకుండా నిత్య జీవమై ఉన్న మీ మీద మేము మనసు నిలిపి నిత్య రాజ్యమునకు మేము వారసత్వం పొందుకుని మీ రాజ్యం చేరే భాగ్యం మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాప జీవితం లేకుండా, నిత్య జీవాన్ని పొందకుండా ఉన్నారో ప్రియులందరూ కూడా ఈరోజునే వారు మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, నిత్య జీవానికి అర్హత సంపాదించుకుని మీ బిడ్డలుగా మార్చబడి మీ రాజ్యం పొందే భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులకు గృహాలను దీవించండి ప్రభు. ఎంతమంది అయితే ఈ వరదల చేత నిరాశ్రయులు వెళ్ళిపోయారో, ఎంతమంది అయితే వారి యొక్క ప్రియులను కోల్పోయారో, ఎంతమంది అయితే గాయాలయ్యారో ప్రభు, ఎంతమంది అయితే ఆకలి దప్పులతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదరించండి, ధైర్యపరచండి, నిబ్బరమైన మనసు కలుగు చేయండి, వారి యొక్క జీవితాలు మరలా పునరుద్ధరింప చేయండి. వారు మీ వైపు చూసి మీరు ఇచ్చే దీవెలు పొందుకుని, మీరు ఇచ్చే కాపుదల కింద భద్రపరచబడే భాగ్యమును అందరికి కలుగు చేయమని, మీరు కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతిని అనుగ్రహించండి. కావలసిన ప్రతి అవసరాలు మీరు తీర్చండి, మహిమ మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం విన్న మీ అందరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Thank you.